కరీంనగర్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి పునరంకితం అవ్వాలని పిలుపునిచ్చారు. గాంధీజీ లాగే సీఎం కేసీఆర్ అహింస మార్గంలో ప్రత్యేక రాష్ట్రం సాధించారని చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని వెల్లడించారు. దాదాపుగా అనేక శతాబ్దాల పాలన నుంచి మనం బయటపడ్డామంటే ఎన్నో స్వాతంత్ర సమరయోధుల పోరాటం యాభైలలో పంట రుణాల మాఫీ కొరకు 15,100 మంది రైతులను గుర్తించి 52 కోట్ల రూపాయలను వారి ఖాతాలో జమ చేయటకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం. ఈ ఖరీఫ్ సీజన్లో భూసారాన్ని పెంచేందుకు 2,54,00,000 రూపాయల సబ్సిడీతో 7,215 క్వింటాల పచ్చి రొట్టె విత్తనాలను రైతులకు ఉచితంగా అందించాం. రైతులకు కావాల్సిన ఎరువులు విత్తనాలను అందుబాటులో ఉంచాం. రైతులు పండించిన పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నాం. 2021 రబీ సీజన్లో 351 కొనుగోలు కేంద్రాల ద్వారా 4,14,000 మెట్రిక్ టన్ ధాన్యాన్ని 69,315 రైతుల నుండి కొనుగోలు చేశాం. వ్యవసాయానికి కావాల్సిన సాగునీటి సౌకర్యంతో పాటు 24 గంటల ఉచిత కరెంటు రైతులకు అందిస్తున్నాం. తక్కువ నీరు, ఎక్కువ సాగు, అధిక దిగుబడులు వచ్చే బిందు తింపల సేదానికి రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుచున్నాను. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నది. 2021-22 సంవత్సరాల్లో జిల్లాలో 44,527 ఎకరాల్లో ఆయిల్ పాము పంట సాగుకు లక్ష్యంగా నిర్ణయించాం. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు.